Hi friends, welcome to AVN Concepts. Friends, ee video lo APSSDC Andhra Pradesh State Skill Development Corporation advaryamlo conduct chese job mails evaithe untayo aa schedule ni online lo ela chodalo ee video lo cheppabothunnanu. Okay na, ante district wise jarugutayi kada aa schedule ni ela chodalo ee video lo cheppabothunnanu. Okay na, video ni ekkada kuda skip cheyadu friends. Okay, deeni kosam meer em chestarante Chrome browser open cheyandi friends. Okay na, open chesaka ఇక్కడ చూడండి త్రీ డాట్స్ ఉన్నాయా, డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే సర్చ్ బార్లోని APSSDC అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఓకేనా, సర్చ్ చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ జూమ్ చేసుకోండి, చూడండి జూమ్ చేసుకుని చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు అనౌన్స్మెంట్స్, అప్డేట్స్, అలాగే జాబ్ డ్రైవ్స్ అని ఉంది కదా ఈ థర్డ్ ఆప్షన్ పక్కన. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, అయితే మీరు ఇక్కడ చూడొచ్చు షెడ్యూల్ వైజ్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది మెగా జాబ్ మేళా, ఫస్ట్ డిసెంబర్ 2022. ఓకే, జూనియర్ కాలేజ్లో అవుతుందన్నమాట. ఓకే, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇది కండక్ట్ చేస్తుంది జాబ్ మేల్ అని. నెక్స్ట్ డిసెంబర్ 2nd చిత్తూరులో ఉంది, అలాగే అదే రోజు శ్రీకాకుళం డిస్టిక్లో కూడా ఉంది, అలాగే అదే రోజు ప్రకాశం డిస్టిక్లో కూడా ఉంది. అయితే ఇక్కడ వ్యూ మోర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు మొత్తం ఓపెన్ అవుతాయి అన్నమాట. మొత్తం వచ్చేసి మనకి 5 డిస్టిక్ట్లో కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకే రోజు కండక్ట్ చేస్తున్నారనమాట. సారీ, కర్నూలు డిస్ట్రిక్ట్ అనేది 1st డిసెంబర్ అవుతుంది, మిగతా అన్నీ కూడా 2nd డిసెంబర్. ఓకే, 2nd డిసెంబర్ని కండక్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు కర్నూలు డిస్ట్రిక్ట్ మెగా జాబ్ మేళా 1st డిసెంబర్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గూడూరు, అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ అనేది 2nd అవుతుంది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కూడా 2nd, ప్రకాశం డిస్ట్రిక్ట్ 2nd డిసెంబరే, అలాగే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో జరుగుతున్నది కూడా 2nd డిసెంబరే. ఓకే, అయితే మీరు ఇక్కడే అప్లై చేసుకోవచ్చు దీనికోసం. అయితే మీరు ఇది ఎలాగో చెప్తాను చూడండి, ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ మెగా జాబ్ మేళా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఏ ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ జాబ్ మేళాలో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ కర్నూలులో జరిగే జాబ్ మేళా ఓన్లీ ఒక కియా మోటార్సే వస్తుంది అన్నమాట. ఇందులో జాబ్ రోల్ వచ్చేసి ట్రైనీ టెక్నీషియన్ అన్నమాట, క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, మనకు శాలరీ వచ్చేసి 16,000 మెన్షన్ చేశారు, జాబ్ లొకేషన్ వచ్చేసి పెన్కొండ అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకేనా, మీకు డిస్క్రిప్షన్లోనే బీటెక్ డిప్లొమా, బీటెక్ మేల్ క్యాండిడేట్స్ 18 to 27 ఇయర్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ. ఓకేనా, అయితే దీనికి మీరు అప్లై చేయాలంటే ఇక్కడ చూడొచ్చు మీరు పక్కన అప్లై ఫర్ జాబ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మటుకు మీకు ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది అనమాట, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయాలి. యూజర్ నేమ్ అంటే మీ ఆధార్ నెంబరే, ఆల్రెడీ మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఓకేనా, లాగిన్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే మళ్ళీ హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా 3 లైన్స్, దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ అప్లై జాబ్స్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, ఈ బాక్స్లో ఇలా టిక్ మార్క్ చేస్తే డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి మనకి కర్నూలులో కదా జాబ్ మేళా, అక్కడ చూసాం మనం ఫస్ట్ కర్నూలులో జరుగుతుంది కాబట్టి కర్నూలు అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకునేసరికి మనకి ఇక్కడైతే ఇలా ఓపెన్ అవుతుంది, జాబ్ మేళకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. అయితే వ్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూడొచ్చు ఈ సైడ్కి ఇలా స్క్రాల్ చేయండి, చేస్తే మనకి ఇక్కడ చూడండి అప్లైడ్ అని ఉంది కదా, ఇక్కడ అప్లైడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి గట్ అడ్మిట్ కార్డ్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి. ఈ 3 హారిజంటల్ లైన్స్ పైన క్లిక్ చేసేయండి, ఇది పోతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, చూడొచ్చు ఇది మనకైతే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయిపోయింది. దీనిపైన మీరు ఆల్రెడీ అప్లై చేసేసినట్ట, ఆన్లైన్లో ఆల్రెడీ అప్లై చేసేసారు. అయితే మీరు జాబ్ మేళకి వెళ్ళేటప్పుడు ఇది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడంటే క్యూఆర్ కోడ్ అక్కడ బయట పెడుతున్నారు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తద్వారా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా పట్టుకెళ్ళండి, ఏం ప్రాబ్లం ఏమి లేదు. ఇది కూడా ఒకప్పుడు ఇలానే ఉండేది ప్రాసెస్, ముందుగా మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళాల్సి ఉండేది, ఇప్పుడైతే కొంచెం ప్రాసెస్ మారింది. ఓకే, అలా ముందుగానే మీరు అప్లై చేసి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని కూడా తీసుకెళ్ళి వెళ్ళచ్చు. ఓకేనా,
ఇందులో మీ ఆధార్ నెంబర్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మీరు జాబ్కి అప్లై చేశారనమాట, ఆల్రెడీ అప్లై చేసేసినట్టు. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు ఏపీఎస్ఎస్ డీసీఎల్ వాటర్ మార్క్ కూడా వస్తుంది ఇందులో. ఓకేనా? ఇదన్నమాట, ఇది మీరు ప్రింట్ తీసేసుకొని ఈ ప్రింట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.